తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో హౌస్కి క్యాప్టెన్ అయింది ప్రియా. ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది. మొదట్లో ఈ సీజన్ మొత్తానికి క్యాప్టెన్ కాకుండా ప్రియా అని బిగ్ బాస్ ఆదేశించిన విషయం తెలిసింది. కానీ ఇంటి సభ్యుల త్యాగంతో ఆమెకు విధించిన శిక్షను రద్దు చేశారు బిగ్ బాస్. రాజ్యానికి ఒకడే రాజు అనే టాస్క్లో కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన రవి, యానీ మాస్టర్ శ్వేత, వామ, హమీదాలలో ఒకరు త్యాగం చేసి పోటీ నుంచి తప్పుకుంటే ప్రియకు అవకాశం వస్తుందని, అంతేకాకుండా ఈ సీజన్లో ఆమె తిరిగి కెప్టెన్సీ కోసం పోటీ పడే అర్హత లభిస్తుందని బిగ్ బాస్ తెలియజేశారు. ఈ క్రమంలో హమీదా త్యాగం చేసింది. ప్రియని శాశ్వతంగా కెప్టెన్ కాకుండా ఎంపిక చేసింది తానే కాబట్టి ఇప్పుడు దాన్ని సర్దిద్దుకునే అవకాశం వచ్చిందని, నేనే కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకుంటానని హమీద తెలపడంతో ప్రియా కెప్టెన్సీ కోసం మిగతా ముగ్గురితో పోటీ పడింది. ఈ క్రమంలో వాటర్ ట్యాంక్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తమ దగ్గరున్న వాటర్ని కాపాడుకోవాలని ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ వాటర్ ఉంటుందో వారే ఈ వారం కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలియజేయడంతో ఇంటి సభ్యుల సహాయంతో ఈ టాస్క్లో విజయం సాధించింది ప్రియా. దాంతో ఎవరు ఊహించని విధంగా ఐదో వారం హౌస్కి కెప్టెన్ అయింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్పై నొక్కండి.